అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ రమాకాంత్ మాట్లాడుతూ మంగళవారం సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలో కృష్ణయ్య చెప్పిన మాటలు సరికావని కింద కోర్టులో న్యాయం జరగకపోతే పైకోర్టుకు పోయి న్యాయం జరిగేలా చూసుకోవాలని అంతేకాని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదని డిఎస్పీ రమాకాంత్ అన్నారు. కృష్ణయ్య అనే అతను దాదాపు 4-5 సంవత్సరాల క్రితము దాన్ని కొంతకాలం సాగు చేసుకున్నాడు. సాగు చేసుకున్న తర్వాత కృష్ణ మన లక్ష్మీరెడ్డి వెళ్ళేసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ రెవెన్యూ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇది నాది ల్యాండ్ అని చెప్పేసి అతను అప్రోచ్ అయ్యి ఆయన సంబంధించిన డాక్యుమెంట్ కూడా చెక్ చేసిన తర్వాత రెవెన్యూ వాళ్ళు ఎంక్వైరీ జరిపి ఆర్డీఓ ఎంఆర్ఓ స్థాయిలో రెవెన్యూ ఎంక్వైరీ జరిపి దాన్ని నోటీస్ కూడా. సార్ అందరికీ నమస్కారం. లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి బోర్లు చీనా చెట్లన్నీ ధ్వంసం చేస్తున్నాడు. అది హైకోర్టులో ఉందని చెప్పిన పోలీసు వాళ్ళు నానాభూతులు తిడుతూ నిన్ను అడ్డుకున్నట్లయితే నిన్ను కాళ్ళు చేతులు ఇరగొట్టి మూలబడేస్తాము అంటున్నారు. హైకోర్టులో ఉండాది దాని పూర్తి ఇది వచ్చినాక నాకు కలెక్టర్ ఆఫీసులో నుండి ఎండార్స్మెంట్ ఇచ్చినారు. ఎంత ప్రతిమలాన్నా కోర్టులు గీట్లు మా దగ్గర పనిచేయవు అంటూ నిన్న నానా దుర్భాషలాడు కొట్టడం జరిగింది. ప్రతిరోజు 2 సంవత్సరాల నుండి నన్ను కొట్టడము తిట్టడము కేసులు పెట్టడము హరాస్మెంట్ చేయడం తప్పితే ఈరోజు చేసేదేం లేక దశ నేను పురుగుల ముందు దాగి వచ్చిపోతున్నాను.